మెంతాకు ఆలూ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆలు ముక్కలు ఇలా కొంచెం దళసరిగా కట్ చేసుకోవాలి. రెండు నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయకుండా సిమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. మూత పెట్టకుండా సిమ్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. సాల్ట్ వేయకూడదు, సాల్ట్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయ్యాక కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఫ్రై అయింది, మెంతాకు వాష్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. మెంతాకు బాగా మగ్గింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆలు ఫ్రై వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆలు వేసుకొని మామూలు కారమైన ఎండుమిర్చి ఫ్రై చేసుకుని మిక్సీ వేసుకున్న పౌడర్ అయినా వేసుకోవాలి, లేకపోతే మీకు నచ్చిన ఏ ఫ్లేవర్ పౌడర్ అయినా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని 1-5 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.